రాజధాని అమరావతిపై వైసీపీ సర్కారు కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయని రాజధాని ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్5 జోన్ ఏర్పాటుపై అభ్యంతరాలు తెలిపిన రైతులు వ్యక్తిగతంగా హాజరు కావాలని అధికారులు చెప్పారు. దీంతో గత 2 రోజులుగా సీఆర్డీఏ కార్యాలయానికి రైతులు క్యూ కడుతున్నారు. ఆర్5 జోన్ విషయంలో వ్యక్తిగతంగా హాజరై అభిప్రాయాలు చెప్పాలంటూ రాజధాని ప్రాంత రైతులకు నోటీసులు అందుతూనే ఉన్నాయి. అయితే అభిప్రాయాలు వివరణలు తమ గ్రామాల్లో తీసుకోవాలి తప్ప బెజవాడ రమ్మనటం ఎంతవరకు సమంజసమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ కోసం అధికారులు వచ్చినప్పుడు భూములిచ్చేందుకు నిరాకరించామని అప్పటి ప్రతిపక్ష నేత నేటి ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చాకే తనకున్న 2 ఎకరాల భూమి ఇచ్చానని అప్పురాజుపాలెం రైతు ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానిని అభివృద్ధి చేయకపోగా రోజుకో కేసు పేరుతో సీఆర్టీఏ కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వాళ్ళు ఎన్నో బతికులాడితే నేను మొంగలియలేదు. జగన్ గారు కూడా చెప్పిన తర్వాత మనస్ఫూర్తిగా అప్పుడు ఇచ్చాను తప్ప అంతకు ముందు నేను ఇవ్వాల. మొత్తం అభివృద్ధి చేసి మా ప్లాట్లు అవన్నీ ఎవరి వాళ్ళకి ఇచ్చి అభివృద్ధి చేసి ఇచ్చుకుంటే 3 సెంట్లు ఇచ్చుకో. కానీ ఇప్పుడే తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ రాజధాని లేకుండా చేయాలని మా మీద గట్టిగా మాట్లాడడం మీద కేసులు పెట్టి తల తను కుక్కను కొట్టినట్టు కొడుతుంటే గచ్చిత్రం లేక మంగళగిరి బయ్యారు మా ఆడవాళ్ళు కొంతమంది జైలుకు పోయి కోర్టు పోవాల్సిన గచ్చిత్రం మాకు పొలాలు ఇచ్చి ఎకరానికి 75 సెంట్లు నీకు ఇచ్చి 25 సెంట్లు తీసుకుంటే ఇదే నా మేము చేసిన తప్పు. రోజుకో కొత్త సమస్య తెచ్చి ప్రభుత్వం తమను ఇబ్బందులు పెడుతోందని రాజధాని రైతులు వాపోతున్నారు. సెంటు స్థలానికి సంబంధించి ఎంఆర్ఓను నిలదీసిన కేసులో మహిళా రైతులు మంగళగిరి కోర్టుకు వెళ్లారని అదే సమయంలో విచారణకు రావాలంటూ వారికి సీఆర్టీఏ నోటీసులు ఇవ్వడాన్ని ఆక్షేపించారు. రాజధాని మాస్టర్ ప్లాన్లు సెంటు స్థలంలో ఇళ్లు నిర్మాణం అన్న విషయమే లేదని ఇది మాస్టర్ ప్లాన్ను ఉల్లంఘించడమేనని ఆరోపించారు. సీఆర్టీఏ అధికారులు కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆర్5 జోన్లో సెంట్ ఇస్తాము, 5 సెంట్ ఇస్తాము అని మామూలుగా అసైన్డ్ ల్యాండ్లో పేదలకు ఇవ్వాలన్నా కానీ సెంటున్నారా అలా ఇస్తాము దాని అవకాశం ఉంది. అలా కాకుండా ఈ సెంట్ ఇచ్చి దానిలో ఈ స్లమ్ చేయటం తప్పితే దానివల్ల గవర్నమెంట్ ఏదో లబ్ధి పొందుదామని తప్పితే మా మాస్టర్ ప్లాన్ని డిస్ట్రాయిట్ చేసి దానిలో కేటాయించిన ల్యాండ్స్ని ఎక్కడెక్కడ జిల్లాల్లో వాళ్ళకి తీసుకొచ్చి ఇవ్వాలనే ఆలోచన దుర్మార్గమైన భావిస్తున్నాం. ఈ జోన్ గురించి సిఆర్డీ అధికారులని మీరు ఈ విధంగా ఇవ్వటం ఏంది మాకు తెలియకుండా మాకు చెప్పకుండా అని చెప్పేసి మేము అడిగి మమ్మల్ని వ్యక్తిగత అభిప్రాయాలు తీసుకోవటం కోసం మమ్మల్ని పిలిపించి మా దగ్గర అభిప్రాయాలు తీసుకున్నారు. మా దగ్గర అభిప్రాయాలు మేము ఏం చెప్పామంటే లోగడ జరిగిన మా అగ్రిమెంట్కి వ్యతిరేకంగా ఏది జరిగినా కూడా మేము రైతులు న్యాయస్థానానికి గడప తొక్కాల్సి వస్తుంది. ఆర్5 జోన్ కోసం భూములు ఇచ్చే అధికారం స్పెషల్ ఆఫీసర్కు ఉంటుందా అని సీఆర్డీఏ అధికారులను ప్రశ్నించామని రైతులు తెలిపారు. వారి వద్ద నుంచి ఎలాంటి సమాధానం రాలేదంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిలో ఎలాంటి అభివృద్ధి లేదని ఇక బయట వారిని ఇక్కడికి తెచ్చి వారికి ఉపాధి ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు. కొత్తగా ఆర్5 జోన్ అని మళ్ళీ కొత్తగా ఏర్పాటు చేయడంలో అంతర్యం ఏమిటి? అంతకు ముందే ఏదైతే మీరు ఏర్పాటు చేసినటువంటి 5% భూమిలోనే పేదలకి ఇళ్ల నిర్మాణం చేపట్టారు. దాదాపు 7,700 గృహాలు మొదలుపెట్టి 5,024 టిట్కో గృహాలు 2019 నాటికే పూర్తి చేసి ఉన్నారు. ఆ గృహాలను ఇప్పటి వరకు లబ్ధిదారులకు కేటాయించలేదు. మీ యొక్క ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చుకోవడానికి ప్రజలని రాజధాని ప్రాంతానికి వలస తీసుకొస్తాము అంటారు, వారికి జీవనోపాధి ఎలా కల్పిస్తారో తెలియదు. ఇకనైనా రాజధాని అమరావతిపై కుట్రలు కొనసాగించడం మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని రైతులు సూచిస్తున్నారు. ఆర్5 జోన్ కు సంబంధించి వ్యక్తిగతంగా నోటీసులు ఇవ్వడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.